రాష్ట్రంలో పేదలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యానికి బాటలు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ, సంబంధిత ప్రాంతాలకు మోహరింపు, ఇతర ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలతో పాటు 11 జిల్లాల పరిధిలో ఉన్న ప్రతి రేషన్ కార్డుదారుకి బలవర్ధక బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా జిల్లాల్లో సైతం విడతల వారీగా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ కోసం చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ప్రకటించారు. బలవర్ధకమైన భోజనం ఇవ్వాలి, పోషకాలు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ ఫోర్టిఫైడ్ రైస్ అందిస్తాము. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నాఫెడ్ నుంచి మనం కొనుగోలు చేస్తాము. ఒక కిలోకు 54 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అధిక భారము పడుతూ కూడా ఈ కొనుగోలు చేస్తున్నాము. ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఒక 100 కిలోలకు 1 కిలో కలిపి సాధారణ భోజనంగా కూడా తినొచ్చు వాళ్ళు. సో దాంతో బలమైన పోషకాలు మనకు అందుతాయి. ఇందులో ఈ పనిచేసే విధానం చాలా మందికి అవగాహన లేదు కాబట్టి ఇది వేరే ఏదో ప్లాస్టిక్ కాదు, ఇది వేరే కెమికల్స్ ఏమి లేవు. ఆ బియ్యం, ఆ నూకనే బియ్యం కాబట్టి బియ్యం పిండిలో ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, తర్వాత బి విటమిన్, ఈ విటమిన్ B12 ఈ 4 కలిపిన తర్వాత మళ్ళీ ఆ పిండిని మళ్ళా కిన్నర రూపకల్పన తయారు చేసే మిషన్ తెలంగాణ ఉన్నాయి. మళ్ళీ అవిటిని బియ్యం రూపంగా మార్చుకోదు. అంటే మామూలు బియ్యంకు ఈ బియ్యంకు పెద్ద వ్యత్యాసం ఉండదు. సో ఇందులో వేరే ప్లాస్టిక్ ఏం కలవదు, ఏది కలవదు కాబట్టి ఆ బియ్యాన్ని కూడా మనము బలవర్తక బియ్యంగా ఉపయోగించుకోవచ్చు.